నా పేరు నరేష్ బాబు అండి, మాది హైదరాబాద్. అయితే సార్ నేను గత 2 సంవత్సరాల నుంచి ఈ ఫైల్స్ ప్రాబ్లం అని బ్లడ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉండేది. హోమియో మందులు, ఇంగ్లీష్ మందులు ఇవన్నీ వాడానండి. ఆ తర్వాత చూస్తే అది పెయిన్ వచ్చి బాగా బ్లడ్ గట్ట బాగా పడుతూ ఉండేది. కింద రక్తం దగ్గర మోషన్లో బ్లడ్ జరుగుతూ ఉండేది. అది చూస్తే ఈ లోపల మా సిస్టర్ ఒక ఆవిడ ఇక్కడ ఎల్బీ నగర్ కామినేనిలో పనిచేస్తారు. ఆవిడ దగ్గరికి వస్తే ఆవిడ చూపిస్తే కొలనోస్కోపీ ఇవన్నీ చేశారంటే సిటీ స్కాన్లో. కొలనోస్కోపీలు ఏంటంటే పేగు బాగా డిస్టర్బ్ అయ్యి ఇదైపోయింది, ఇది ఆపరేషన్ సర్జరీ చేయాలి ఇమీడియట్గానే సర్జరీ. కామినేని హాస్పిటల్లో ఎల్బీ నగర్లో సర్జరీ జరిగిందండి. సర్జరీ చేసినాక సర్జరీ చేసిన పార్ట్స్ అన్నీ తీసి బయాప్సీ పంపిస్తే అది క్యాన్సర్ అని నిర్ధారణ వచ్చింది. క్యాన్సర్ అని 2-3 మధ్యలో ఉందండి. దాన్ని తీసుకుని తర్వాత అక్కడ కెమోథెరపీ 6 సైకిల్స్ ఇచ్చారండి కామినేని హాస్పిటల్. 6 సైకిల్స్ ఇచ్చాక కొంతకాలం అయినాక ఇంచుమించుగా అవి జరిగి 10 మాసాలు అయినాయండి. మళ్ళీ వెళ్ళి ఇంకా పెయిన్ వస్తుంది, అక్కడ పెయిన్ వస్తుంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ పెట్టే స్కాన్ ఇవన్నీ చేశారండి. చేస్తే స్కాన్ అన్ని చేస్తే మళ్ళీ ఏంటంటే అక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ రేడియేషన్ ఇవ్వాలి అని అన్నారు. సరే ఈ లోపల మనం టీవీలో గట్ట మేము చూసి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకుని ఆ టెస్టిమోనీస్ అన్నీ చూస్తే మాకేదో బెటర్ మేము వైద్యం ఇక్కడ ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ గత 9 ఫిబ్రవరి వచ్చామండి. డాక్టర్ బాబాయ్ సార్ డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాము. తీసుకుని సార్తో మాట్లాడాము, ఆ రిపోర్ట్స్ అన్ని చూపించాము. చూపించిన వెంటనే వారు సార్ అన్నీ చూసి ఇది రేడియేషన్ ఇవ్వాలమ్మ, నీకు ప్యాకేజ్ ఎలా ఉంటుంది, ఇస్తే బాగానే ఉంటుంది, నువ్వు నీ పని నువ్వు చేసుకోవాలో చక్కగా ఉంటావని చెప్పారండి. అలాగే ఇంకా ఆలోచించకుండా రేడియేషన్కి ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ అంతా బాగా స్టాఫ్ ఏంటి అండి, డాక్టర్స్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు, మంచి ధైర్యాన్ని ఇచ్చారు. ఈ క్యాన్సర్ అంటే ఏదో మనం బయట ఇంకా వస్తే చనిపోతాం అన్న భావంలోనే ఉన్నాం అందరం. కానీ ఇక్కడికి వచ్చాక కాస్త లైఫ్ స్పాన్ ఉందా, లైఫ్లో ఇది కూడా ఒక షుగర్ వ్యాధి లాంటిది, ఇదైతే చూసుకుంటూ ఉంటే సరిపోద్దని ఇక్కడ అంతా బాగా ఆత్మస్థైర్యాన్ని నింపారు. దాంతో రేడియేషన్ తీసుకున్నాను. ఈరోజుతో రేడియేషన్ కూడా అయిపోయింది. ఇంకా తర్వాత 2 మంత్స్ తర్వాత వచ్చి మళ్ళీ పెట్ స్కాన్ తీసుకుంటే ఎంతవరకు అంత కంట్రోల్ అయింది చెప్తాను సార్. ఇక్కడ అంతా బాగుందండి, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో నాకు అన్ని సౌకర్యాలు బాగా చేశారు, హ్యాపీగానే ఉన్నాను. రేడియేషన్ మామూలుగా మేము బయట తెలుసుకున్నది ఏంటంటే జుట్టు ఊడిపోతే లేకపోతే బ్లాకిష్ వచ్చేస్తారో లేకపోతే ఇలా చెప్పారు. కానీ నాకైతే ఏమి లేదు సార్, ఇంకా జుట్టు స్ట్రాంగ్ అయినట్టు ఉంది, జుట్టు అయితే ఓడలేదు ఏమి లేదండి. బాగా పెయిన్ ఉంటే జనరల్గా నాకు రెక్టం దగ్గర కాబట్టి అది కొంచెం రియాక్షన్స్ ఉంటాయి, పెయిన్స్ ఉన్నాయి కొద్దిగా, అది పెయిన్ కిల్లర్స్ అని ఇచ్చారండి, కొద్ది కంట్రోల్ అవుతుంది. ఇంకా అయినా కానీ ఇంకా 2 వీక్స్ ఉంటుందని సార్ డాక్టర్ సార్ చెప్పారు సార్. ఉండే క్యాన్సర్ గురించి భయపడాల్సిన పని లేదండి, ట్రీట్మెంట్ ఉంది, బాగానే ఉంది. ఏదో అమెరికన్ ఆంకాలజీ అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళదని కూడా ఉపయోగం, కానీ ఇక్కడికి వస్తే అంత రీజనబుల్గానే ఉందంట, మాకు పెద్దగానే ఏం లేదు. ఏదైనా ట్రీట్మెంట్ కూడా బెటర్, ట్రీట్మెంట్ చాలా బాగుంది, అందరు కూడా రెస్పాండ్ అవ్వడం. ఈ జోన్ అక్కడి నుంచి మేము లింగంపల్లి నుంచి బస్సు కూడా ఫోన్ చేసినట్టు వచ్చి రావడం, అవన్నీ కూడా చాలా ఫెసిలిటీస్ బాగానే ఇచ్చారు.